హిందువుల పండగలు బోలెడు ఉంటాయి కాబట్టి మేము అన్నీ ఇవ్వలేము సెలవులు. అదే సందర్భంలో మిగతా వాళ్ళదైతే తక్కువ ఉంటాయి కాబట్టి ఇస్తాం. ఈ సాధారణంగా చెప్పుకొచ్చేటువంటి. అయితే ఒకవేళ ముస్లింలకు కనుక ఓ 10 15 పండగలు ఉంటే సెలవు ఇయ్యరా, లేదా క్రైస్తవులకు ఉంటే ఇవ్వరా? మొన్న మధ్యన ప్రత్యేకంగా ఏదో సెలవు రోజు ప్రకటించారు కదా. ఇట్లాంటి ఒకటి ఇక్కడ సమస్య ఏంటంటే, శివరాత్రి సాధారణంగా హిందువుల్లో చాలా బలంగా ప్రతి ఒక్కళ్ళు కోరుకునేటువంటి, సెలవలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం అనవచ్చు, ఆంధ్ర ప్రభుత్వం కూడా అంతే చేసి సెలవులు లేకపోతే ఇక్కడ ఒక ఆర్డర్ ఇవ్వటం, ప్రత్యేకించి సెలవులు లేదు అన్నటువంటి ఉత్తర్వులు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. బేసిక్గా ఏమైపోతుందంటే క్రమంగా హిందువులు ఏ పండగ చేసుకోవాలో కూడా ప్రభుత్వాలు డిసైడ్ చేస్తున్నాయి, లేదా పండగ సెలవు రోజులు వస్తే మాత్రమే చేసుకునే పరిస్థితికి ప్రజల్ని తీసుకొస్తున్నాయి. తద్వారా ఇప్పటికే వినాయక చవితి, దీపావళి, దసరా, సంక్రాంతి ఈ 4 మాత్రమే హిందువులకి సరిగ్గా ప్రభుత్వాలు ఇస్తున్నట్టు సెలవులు, మిగతా అన్నీ కూడా నామకే వాస్తే. క్రమంగా మన వీళ్లతో మనకళ్ళే పొడుస్తుంది ఇప్పుడు, ఎందుకంటే సెలవు లేదని సచ్చినట్టు వెళ్తాం కదా ఆఫీస్కి, లేకపోతే శాలరీ పోతుంది అన్నటువంటిది ఆ విధమైన స్థితికి తీసుకొస్తున్నారు. రైటా రాంగా పబ్లిక్ ఆలోచించుకునే తీరుకుందా అంటే, నాకు తెలిసి హడావిడి ప్రపంచంలో తీరిక లేదు కాబట్టి ప్రభుత్వాలు మైనార్టీ బుజ్జిగింపుకే పరిమితం అవుతాయి, హిందువులకు సంబంధించి అంతే ఉంటుంది.